नमस्ते एक्न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस स्पीड थ्रिल्स बट किल्स निनादंतो होरेत्तिन बीच रोड प्राणं विलुव तेलुसुको प्रयाणंलो सागिपो अंटुन्न विजय साई साधारण वैद्य सेवलकु विम्स सिद्धं प्रतिपादनलु पंपामन्न वैद्याधिकारुलु बंगला नौकपै वेडनि परिष्कारं समुद्रंलोकि पंपेंदुकु अधिकारुल प्रयत्नं उत्तरांध्रपै उक्कु पादं విజయసాయి లేఖపై మండిపడ్డ జనసేన నేతలు కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఆన్లైన్ ద్వారా వినతులు ఇవ్వాలంటున్న బృందం ఇక వార్తల వివరాలు చూద్దాం స్పీడ్ డ్రైవింగ్ ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా బీచ్ రోడ్లో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు హిమబిందు ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళికాదేవి మందిరం నుంచి రిషికొండ గీతం కాలేజ్ వరకు సాగిన ర్యాలీని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రులు కొరసాల కన్నబాబు ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రాణం విలువ తెలుసుకుని ప్రయాణాలు సాగించాలన్నారు వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు గుండెల్లో ఆవేదనతో భవిష్య తరాల శ్రేయస్సుపై ఆలోచనతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు ఇది గొప్ప లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమమని కొనియాడారు హిమబిందు మాట్లాడుతూ తన కొడుకు హర్ష బైక్ యాక్సిడెంట్లో మరణించాడని తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ బివి సత్యవతి జి మాధవి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు శాసనసభ్యులు అమర్నాథ్ అదీప్రాజ్ జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్ సినీ నటులు ఆలీ ఖయ్యూం తనీష్ అసురెడ్డి దీక్షా పంత్ అధిక సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు పోగొట్టుకున్నటువంటి వేదన యాక్సిడెంట్లో హర్ష అనేటటువంటి తన కొడుకుని పోగొట్టుకున్నారు ఆమె ఈ కార్యక్రమాలను యువతని స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేటటువంటి ఒక నినాదంతో ఆమె ప్రతి సిటీలో కూడా నగరంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు యువతకి ఒక సందేశం ఇస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా స్పీడ్ పోవద్దు భారతదేశంలో ఉన్నటువంటి విస్తీర్ణం కానీ రోడ్లు కానీ మనకున్నటువంటి సదుపాయాలు కానీ మనకున్నటువంటి పాపులేషన్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీడ్ అన్నటువంటిది తగదు కాబట్టి స్పీడ్ వెళ్ళవద్దు ప్రాణాలు తీసుకోవద్దు మీకోసం మీరు బయట వచ్చిన తర్వాత మీకోసం ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆవేదనని మీరు ఒక్కసారి గుర్తులు గుర్తుపెట్టుకొని స్పీడ్ని తగ్గించండి స్పీడ్ వెళ్ళవద్దు అన్నటువంటి సందేశం ఇచ్చారు అదేవిధంగా ఆడపిల్లల్ని వేధించవద్దు ఒక తల్లి మీ తల్లి కానీ మీ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైనా వేధిస్తే మీరు గమ్ముగా ఉంటారా మీరు ఊరుకుంటారు కాబట్టి ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ స్త్రీని గౌరవించండి వారికి తగినటువంటి గౌరవం ఇవ్వండి అన్నటువంటి నినాదం కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మోటార్ సైకిల్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించితే యాక్సిడెంట్లో చనిపోవడం అన్నటువంటిది చాలా అరుదు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మనకు ఒక సందేశం ఇస్తూ ఉన్నారు దాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి ఇలాంటి కార్యక్రమాలు చాలామంది జస్ట్ ప్రచారం కోసం చేసేవాళ్ళని చూస్తాం కానీ గుండెల్లోంచి ఒక ఆవేదనతో నాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదనే ఒక ఆలోచనతో భవిష్యత్ తరాలని పెద్ద ఎత్తున వాళ్ళ చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దీని వెనకాల ఉన్న ఉదాత్తమైన లక్ష్యం చాలా గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నాను చాలా సర్వేగంగా ఎదుగుతున్న విశాఖ నగరం ఈ కార్పొరేట్ కల్చరు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితుల్లో యువతకి ఈ విధమైన ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడే చెప్పినట్టుగా చాలామంది క్షణాల్లోనే ప్రమాదాలకు గురై కేవలం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల లేకపోతే స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల హెడ్ ఇంజరీస్ అయి ప్రాణాలు కోల్పోయిన వారు కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు ఒక ఎదిగొచ్చిన బిడ్డలు కళ్ళ ముందు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ వర్ణాతీతం జీవితకాలం అది జీవితంలోనే అతిపెద్ద లాస్గా భావిస్తాం
అలాంటి కడుపు కోత ఎవరికి ఉండకూడదు, అలాంటి కష్టం ఎవరికి రాకూడదని చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఇలాంటి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసే శక్తి వారికి ఇవ్వాలని కోరుకుంటూ దీనికి హాజరైన ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవేర్నెస్ ఒకటి చేస్తే ఒక ఇద్దరన్నా మారుతారనుకోని ఈ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నానండి. ఒక తల్లిగా చెప్తున్నాను మీకు అందరికీ, చేతులు మొక్కి స్పీడ్గా వెళ్ళొద్దండి. వెళ్లే ముందు ఒక్కసారి ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకొని స్పీడ్ తగ్గించి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఇద్దరన్నా మారితే హర్ష నాకు తిరిగి వచ్చినట్లు సంతోషపడతానండి. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వాసులకు కూడా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన రాష్ట్ర స్థాయి హాస్పిటల్ విమ్స్ ఇప్పుడు సాధారణ సేవలు అందించేందుకు వైద్య అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ వైరస్ రోగులందరూ డిశ్చార్జ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమ్స్ డైరెక్టర్ సత్యవరప్రసాద్ తెలిపారు. సువిశాల ప్రాంగణంలో ఉత్తరాంధ్రవాసుల ఆరోగ్యప్రదాయనిగా నిర్మాణమైన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి ఆసుపత్రిగా ఏ కేటగిరీలో కేటాయించబడి ప్రజలకు విస్తృత సేవలు అందించింది. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు, వైద్య సిబ్బంది 520 మంది వైద్య సేవలు అందిస్తున్నారు. గత 8 నెలలుగా సుమారు 2000 మంది కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించగా వీరిలో 200 మంది వరకు మరణించారు. ప్రస్తుతం ఒక్క కరోనా పేషెంట్ కూడా ఆసుపత్రిలో లేరు. కరోనా తగ్గుముఖం పట్టినట్లుగా భావించిన వైద్యాధికారులు సాధారణ సేవలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 600 పడకలు ఉండగా వాటిలో సగం పడకలు కోవిడ్ పేషెంట్లకు కేటాయించి మిగిలిన 300 బెడ్లు సాధారణ సేవలకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మరో విడత కరోనా వైరస్ విజృంభించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. విమ్స్ నుంచి పంపిన ప్రతిపాదనలపై అధికారులు ఆమోదం తెలిపితే సాధారణ సేవలకు మార్గం సుగమమైనట్లే. సాధారణ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో విమ్స్ అధికారుల ప్రతిపాదనలు ఆమోదం పొంది సాధారణ సేవలకు అవకాశం కల్పిస్తారని ఆశిద్దాం. విమ్స్లో సో ఏప్రిల్లో స్టేట్ కోవిడ్ సెంటర్ కింద డిక్లేర్ చేశారండి. అంటే 4 జిల్లాలకి, శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. సో విమ్స్ ఈ 4 జిల్లాల్లో ఫస్ట్ కౌంటర్ చేసింది విమ్సే. సో మొత్తం 4 జిల్లాల నుంచి ఏ జిల్లా కూడా అప్పుడు ప్రిపేర్ కాలేదు, సిద్ధం కాలేదు. అంటే ముఖ్యంగా కాంప్లికేటెడ్ కోవిడ్ పాజిటివ్ కేసెస్ విత్ కోమార్బిడిటీస్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, రీనల్ ఫెయిల్యూర్స్ ఇట్లాంటి వాటి ఇమ్యునో సప్రెషన్ ఇట్లాంటి కేసెస్, తర్వాత మళ్ళీ సర్జరీస్ అంటే సిజేరియన్స్, అంటే డెలివరీస్, ఇవన్నీ చేయడానికి ఏ హాస్పిటల్ సిద్ధంగా లేని టైంలో విమ్స్ ముందుకు వచ్చి సో దీన్ని చేయటంలో కృతజ్ఞులయ్యాము. అంటే దాదాపుగా 100 సిజేరియన్ సర్జరీస్, డెలివరీస్ చేశాము. కానీ మనకి 0 ఉందని మనం సంతోషపడకూడదు. అంటే వైరస్ ఇంకా మన చుట్టుపక్కలే ఉంది. మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు, అమెరికా, ఇటలీ, తర్వాత వీటిలో సెకండ్ వేవ్ అంటాం. అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఒక 2-3 నెలలు సైలెంట్గా ఉండి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మనం కంట్రోల్ చేయగలిగామే కానీ కంప్లీట్గా నివారించలేకపోయాం. సో వైరస్ అనేది ఇంకా తిరుగుతూనే ఉంది. సో దీంట్లో ఇంకా దురదృష్టకరమైనది ఏంటంటే వైరస్తో తిరిగే వాళ్ళల్లో వాళ్ళకేమి ఉండకపోవచ్చు, అంటే సైలెంట్ క్యారియర్స్ అంటారు. సో వాళ్ళు యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు మిగతా వాళ్ళకి ఈ జబ్బుని అంటించుకుంటూ పోతుంటారు. సో దీంట్లో ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఇండివిజువల్స్ కానీ, తర్వాత హై రిస్క్ గ్రూప్ కానీ ఉంటే సో డిసీజ్ అంటించిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. సో ఈ సెకండ్ వేవ్లో కూడా సో యంగ్ ఇండివిజువల్స్ ఎక్కువగా పోతున్నారు. సో ఆల్రెడీ మనకి మన ఇండియాలో ఢిల్లీ, కేరళ వీటిలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందండి. సో మనం అందుకని కంట్రోల్ చేసాం కదా అని సంబరపడి కేర్లెస్గా ఉండకూడదు. సో మీకు స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ ఇస్ సో మా వేరింగ్ మాస్క్స్, సోషల్ డిస్టెన్స్, యూజ్ ఆఫ్ శానిటైజర్స్, ఇవన్నీ మనం పాటిస్తూనే ఉండాలి. ఇంకా 6 నెలలు మనం దాదాపుగా
నెక్స్ట్ జూన్ వరకు మనం ఇది చేయాలండి. చేయకుండా నిర్లక్ష్యంగా తిరిగితే మాత్రము ఈ సెకండ్ వేవ్ వస్తే సో ఇప్పటికంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నా వినతి ఏంటంటే అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి సో ఇవన్నీ చేయాలి. అంటే ఎవరి గురించో మనం కాదండి, ఫస్ట్ మన గురించి, తర్వాత మన సొసైటీ గురించి కూడా. సో అందరూ నిబద్ధతతో ఈ పాటిస్తే మనం అట్లీస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయటము, తర్వాత డెత్ రేట్ ముఖ్యంగా కాంప్లికేషన్స్ ఇవన్నీ తగ్గించవచ్చు. సో నేను అందుకని మరీ మనం చేసేది ఏంటంటే అందరూ తగ్గిపోయిందని నిర్లక్ష్యం చేయకుండా అనదర్ 6 మంత్స్ ఈ 3 జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. అంటే సెకండ్ వేవ్ వస్తుందేమో అని చూస్తున్నారు. సో అందుకని ఇంకా రెగ్యులర్ ఓపీకి మేము పర్మిషన్ అడిగామండి. అంటే మాకు దాదాపుగా 650 బెడ్స్ ఉన్నాయి. 650 బెడ్స్లో స్టే సెంటర్ బి గ్రేడ్ సెంటర్స్ అంటామండి. బి గ్రేడ్ సెంటర్స్ అంటే కోవిడ్కి 300 బెడ్స్ అలాట్ చేస్తామండి, రిజర్వ్ చేసి ఉంచుతాము. తీవ్ర వాయుగుండం కారణంగా గత నెల 12న తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లా కార్గో షిప్ ఎంవీమా కథ ఇంకా సుఖాంతం కాలేదు. దీన్ని తిరిగి సముద్రంలోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎలా లోపలికి పంపించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ బంగ్లా నౌక బంతి బీమా కోర్టులో ఉంది. బంగ్లా నౌక కథ ఇంకా కంచికి చేరలేదు. పోర్టు నుండి తెన్నేటి పార్కు వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చి నెల రోజులు దాటుతున్నా సముద్రంలోకి పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోట్లు విలువ చేసే ఎంవీ మాను వదిలేయడానికి ఇష్టపడని యాజమాన్యం దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. షిప్ కింది భాగం పాడి ఉంటుందని, దాన్ని బాగుచేసేందుకు కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆశించిన మేర బీమా రాకపోతే నౌకను విశాఖ తీరంలోనే విడిచిపెట్టేయాలని షిప్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అలల తాకిడికి ఓ భారీ నౌక 3 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకురావడం దేశంలో ఇది 2వ సారి. 2 దశాబ్దాల కిందట గోవాలోని కండోలియాం తీరానికి ఎంవీ రివర్ ప్రిన్సెస్ అనే 14,000 టన్నుల బరువైన భారీ నౌక తీరానికి కొట్టుకొచ్చింది. దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించేందుకు 12 ఏళ్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత దాన్ని ముక్కలుగా విచ్ఛిన్నం చేసేశారు. అయితే ఎంవీ రివర్ ప్రిన్సెస్ అంతటి భారీ నౌక కాకపోవడం, కేవలం 3,000 టన్నుల బరువు మాత్రమే ఉండడంతో లోపలికి పంపించేందుకు అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం విమానాశ్రయాన్ని 30 ఏళ్లపాటు మూసివేయాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై జనసేన మండిపడుతోంది. విశాఖ ప్రజలనెత్తిన గుదిబండలాంటి లేఖలు రాసే అధికారం మీకెవరిచ్చారంటూ జనసేన నాయకులు శివశంకర్, బొలిశెట్టి సత్యారావులు మీడియా ముఖంగా విజయసాయిని ప్రశ్నించారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశల మీద నీళ్లు జల్లే ఇలాంటి పనులను విజయసాయి మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సంతోషం, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో జరగవలసింది, అనేక కారణాల వల్ల అది జాప్యం జరుగుతుంది. ఇంకా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ త్వరితగతం ప్రారంభం కాకముందే విజయసాయిరెడ్డి గారు, ఎందుకంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా వారు అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో డీడీఆర్స్ని కూడా ఆయనే స్వయంగా నడుపుతుంటారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆయన రూపాంతరం చెందుతున్నారు. ఇక్కడ ఆయన సివిల్ ఏవియేషన్ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. ఏమని అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ప్రారంభం అయిన వెంటనే 30 సంవత్సరాల వరకు విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ మూసేయాలి. చాలా విచిత్రం. కన్స్ట్రక్షన్ అగమేఘాల మీద లెటర్ ఎందుకు రాయవలసి వచ్చింది విజయసాయిరెడ్డి గారు? దానిట్లో ప్రజా ప్రయోజనం ఏముంది? పబ్లిక్ పర్పస్ ఏముంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది? అది చెప్పాలి విశాఖ వాసులకి. ఒకడు ఇప్పుడు దుని నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే భోగాపురం వెళ్ళాలి. ఏం 2 ఎయిర్పోర్ట్లు ఎందుకు ఉండకూడదు? అందాక భోగాపురం డొమెస్టిక్ డెవలప్ చేసుకొని విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేటస్ ఎలాగా ఉంది, దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా. అయినా విశాఖపట్నంలో ఎవరిని అడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు?
విశాఖపట్నం స్థానికులు ఎవరైనా కన్సల్ట్ చేశారా, లేకపోతే మీరు రాయలసీమ రెడ్డిని కన్సల్ట్ చేసి చేస్తున్నారా? ఇది ఈ దౌర్జన్యం కొద్దండి ఇది రెడ్డి గారు మీకు చెప్తున్నా, ఇది మర్యాదగా ఉండదు. ఏదో పెద్దలని చెప్పి గౌరవం ఇస్తుంటే మీరు మా నిత్యకదం అంటే మాత్రం డెఫినెట్ గా మేము తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు చేస్తాం అది మీకు చెప్తున్నా. విశాఖలో భారీ భూదందాపై సిట్ చేపట్టిన విచారణ దఫదఫాలుగా వివిధ రూపాల్లో కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ తదితర అంశాలపై ఆన్లైన్లో ప్రజల నుంచి సూచనలు, సలహాలు ప్రత్యేకించి వినతులు స్వీకరించనుంది. శని ఆదివారాల్లో సూచన, సలహా, వినతిని సంక్షిప్తంగా sit19sugeest@gmail.com మెయిల్కు పంపించవచ్చు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటియూ పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని యూనియన్ నేత వెంకట్రావు మండిపడ్డారు. గోపాలపట్నంలోని సీఐటియూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. సమ్మెను జయప్రదం చేసి ప్రభుత్వాలకు కార్మిక వాణిని గట్టిగా వినిపించాలన్నారు. బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి చేస్తున్నాయి. ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అయినటువంటి రైల్వే కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ, బొగ్గు గనులు కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఇలా చూసుకున్నప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం త్వరపడతా ఉంది. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులకి కరోనా సాయం కింద జగన్ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి డబ్బులు వేస్తామని బ్యాంక్ అకౌంట్లు అందరివి తీసుకొని ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికులకి ఒక్క రూపాయి కూడా వేయలేదు. వేయకపోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 830 కోట్ల రూపాయలని తన బడ్జెట్ అవసరాలకి జగన్ ప్రభుత్వం మళ్లించింది. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని సీఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏయూ దూరవిద్యా కేంద్రం పీజీ ప్రొఫెషనల్ కోర్సులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ తెలుగు, హిందీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, ఎంజేఎంసీ పరీక్షలు ఏయూ ఆర్ట్స్ కళాశాల భవనంలో జరుగుతాయి. అలాగే ఎంఏ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంకామ్, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పరీక్షలు అవుట్గేట్ వద్దనున్న ఎంబీఏ అనెక్సర్ భవనంలో నిర్వహిస్తారు. ఎల్ఎల్ఎం, ఎంహెచ్ఆర్ఎం పరీక్షలు ఏయూ న్యాయ కళాశాలలోనూ, ఎంఏ ఇంగ్లీష్ పరీక్షలు అర్థశాస్త్ర విభాగంలోనూ, ఎంఎస్సీ సైకాలజీ, బాటనీ, ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జువాలజీ, ఎంసీఏ, పీజీడీసీఏ పరీక్షలు ఏయూ దూరవిద్యా కేంద్రం ప్రాంగణంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు మరింత సమాచారం కోసం 7700225781398481955 0891284164 2754966 నంబర్లలో సంప్రదించవచ్చు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కల్తీ ఆహారాన్ని నివారించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనే డిమాండ్తో విశాఖ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర సమితి కార్యదర్శి అమర్ పాల్గొని మాట్లాడుతూ రోజురోజుకి కల్తీ ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో విక్రయం జరుగుతోందని, దీనివలన ప్రజలు ఈ కల్తీ ఆహారాన్ని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. నగరంలో అనేక రెస్టారెంట్స్, హోటల్స్లో నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాల్లో అనేక రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ కల్తీ వ్యాపార మాఫియాని నివారించడానికి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సేఫ్టీ అధికారుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు మధురెడ్డి, స్వామి, రమణ, ఎం శ్రీను, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి వస్తువు కూడా కల్తీ జరుగుతూ ఉంది. తినే పదార్థాలు, వేసుకునేటటువంటి మాత్రలు, పాలు, మాంసం అన్నీ కూడా ఈరోజు కల్తీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని తినటువంటి ప్రజలు అనారోగ్యం బారిన పడతా ఉన్నారు. ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలను నివారించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టుంది, నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాల పట్ల మీరు నిర్లక్ష్యం చూపించడం సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టులు 649 ఖాళీలు ఉన్నాయి, వెంటనే భర్తీ చేయాలని చెప్తున్నాం. అలానే రెవెన్యూ, పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మీరు యాక్షన్ టీంలు ఏర్పాటు చేసి ఈ కల్తీ మాఫియాని మీరు నివారించే పద్ధతిలో మీరు పని విధానం ఉండాలని చెప్పి మేము చెప్తున్నాం. అలానే ప్రజల చైతన్యం చేసేదానికి పోలీస్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ కల్తీ వ్యాపార మాఫియాని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా మన యొక్క విధానాలు ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తక్షణమే ఈ కల్తీ ఆహార పదార్థాల మాఫియాని నివారించే పద్ధతిలో మీరు కనుక లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము యువకులను సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బీమా రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం, దుర్గాలమ్మ గుడి వరకు ఈ నెల 26న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక, రైతు, దేశ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు. మోడీ తీసుకొచ్చిన కఠినతరమైన కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముఠా కార్మికులు పాల్గొన్నారు. ముఠా కార్మికులు అత్యంత బరువులు ఎత్తి పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగితే వీళ్ళకి ఏ విధమైన రక్షణ కూడా, బీమా సౌకర్యం కానీ, రక్షణ కానీ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ లేదు. కాబట్టి ముఠా కార్మికులందరికీ కూడా శాశ్వత బీమా సౌకర్యం కల్పించాలి, వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్ బోర్డు ద్వారా వీళ్ళకి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. మోడీ ఈ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి, కార్పొరేట్ కంపెనీలకు ఒడిగించేసే విధానాలను వెంటనే మానాలి. ఆ రకంగా 26వ తారీఖు నాడు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రదర్శనలో పెద్ద ఎత్తున ముఠా కార్మికులు పాల్గొని ఈ విధానాలను వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద దళిత విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని దళిత జేఏసీ యాక్షన్ కమిటీ సభ్యురాలు సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద దళిత జేఏసీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదగాలంటే విద్య ప్రధానమని, తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పేదల పాఠశాలలను తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము దళితుల జేఏసీ యాక్షన్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాము. మా పిల్లలను బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకం ద్వారా ఎన్నికయ్యి స్కూల్లోని చక్కగా చదువుకుంటున్నారు. అటువంటి సమయంలోని మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మీకు విన్నపం చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యని కానుకగా ఇస్తానని చెప్పి ఎన్నో పథకాలు పెడుతున్నామన్నా, అటువంటి టైంలోని ఎస్సీ విద్యార్థులకు ఉన్నటువంటి ఉన్నతమైన అవకాశమైనటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని దేని కొరకు రద్దు చేశారో మాకు తెలియదు. కానీ మేము పేదవాళ్ళము, గొప్పవారం కాదు. మీరు రద్దు చేయగానే మేము వెళ్ళి ఇంకో కార్పొరేట్ స్కూల్లో చదివించుకునేటటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళమే. అయినా సరే మీరు మా ఎందు సన్నకించలేదు. 10వ నెల 5వ తేదీన ఇదే కలెక్టర్ ఆఫీసులోని మేము ఒక విన్నతి పత్రం పేరెంట్స్ అందరు కలిపి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ 2 రోజుల్లో మాకు ఏదోటి రిజల్ట్ వస్తుందని చెప్పారు. కానీ నెల దాటినా సరే మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. అంతేకాకుండా మేము పోరాడాలి, ఇంకా అవ్వదు, మా
మా పిల్లల భవిష్యత్తు ఇలా దిగజారిపోవడమేనా అని ఆలోచించి మేము ఆ దళిత బిడ్డలందరూ కలిసి మేము కోర్టు స్టే తెచ్చుకున్నాం. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా సరే స్కూల్స్ లోనే అమలు చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ అన్ని ఆపేసి మా పిల్లల్ని మళ్ళీ ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిదో మీరు చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ నినాదంతో హోరెత్తిన బీచ్ రోడ్, ప్రాణం విలువ తెలుసుకో ప్రయాణంలో సాగిపో అంటున్న విజయసాయి. సాధారణ వైద్య సేవలకు విమ్స్ సిద్ధం, ప్రతిపాదనలు పంపామన్న వైద్యాధికారులు. బంగ్లా నౌకపై వేడని పరిష్కారం, సముద్రంలోకి పంపేందుకు అధికారుల ప్రయత్నం. ఉత్తరాంధ్రపై ఉక్కు పాదం, విజయసాయి లేఖపై మండిపడ్డ జనసేన నేతలు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు, ఆన్లైన్ ద్వారా వినతులు ఇవ్వాలంటున్న బృందం. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.